ఓం నమో నారాయణాయ. ఈరోజు విద్యార్థి యూట్యూబ్ విద్యార్థులకు, పెద్దలకు, అభిమానులకు అక్టోబర్ నెల యొక్క 2021 అక్టోబర్ నెల యొక్క వృశ్చిక రాశి వారి ఫలితాలను వివరిస్తాను. దానికంటే ముందు అక్టోబర్ నెల గ్రహాల స్థితిగతుల గురించి, అక్టోబర్లో వచ్చే పండగల గురించి, వాటి యొక్క విశిష్టత గురించి, గ్రహాల మూవింగ్ గురించి, గ్రహాల స్థితి గురించి వివరణగా వివరిస్తాను. 1/10/2021 అక్టోబర్ 1న ఉదయం 6 గంటల సమయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే శుక్రవారం వచ్చింది, నక్షత్రం పుష్యమి వచ్చింది, తిథి దశమి వచ్చింది. దశమి అంటే విజయం అని మనకి అర్థం. అలాగే శుక్రవారానికి అధిపతి శుక్రుడు, పుష్యమి నక్షత్రానికి అధిపతి శని పరమమిత్రులు. ఆ విధంగా చూసినప్పుడు అక్టోబర్ అంతా కూడా శుభాలు జరగాలని మనం ఆశిద్దాం. దానిలో భాగంగా అక్టోబర్లో 2న బుధుడు కన్యలోకి వస్తాడు, అలాగే 4న శుక్రుడు ఉచ్చుకంలోకి వస్తాడు, 18న రవి తులకు వస్తాడు, 22న కుజుడు ఉచ్చుకానికి వస్తాడు. ఈ 4 గ్రహాలు మూవింగ్లో ఉంటాయి. అలాగే 7వ తారీఖున, ఈ నెల 7వ తారీఖున నవరాత్రులు ప్రారంభమవుతుంది. 12వ తారీఖున సరస్వతీ పూజ, 15వ తారీఖున విజయదశమి. ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా గత సంవత్సరం నరగా మనం కరోనా నుంచి ఇబ్బందులు పడుతున్నాము, దాని నుంచి దానివలన విద్యా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ కుంటిపడిపోయింది. అటువంటి వ్యవస్థలో మనం ముందుకెళ్ళాలంటే ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా సరస్వతీ పూజ ఖచ్చితంగా చేయాలి. మీరు గుడిలో చేస్తారా, లేకపోతే ఇంట్లో చేస్తారా, ఎక్కడైనా చేసినా భక్తితో చేస్తే అమ్మవారి కృప వల్ల మీ ఆగిపోయిన విద్య ముందుకెళ్ళిపోతుంది, విద్యా పదవులు ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే పెద్దలందరూ కూడా దుర్గా, అది దుర్గా నవమి కానీ, అష్టమి రోజున కానీ, లేదా దశమి రోజున కానీ ఆయుధ పూజ చేసి అమ్మవారికి పూజ చేసిన వలన మన భారతదేశం ప్రగతి పదవిలో ముందుకు వెళ్తుందని చెప్పవచ్చును. ఆ విధంగా ఆలోచించినప్పుడు గ్రహాల స్థితిగతులు, రాహువు వృషభంలో వచ్చే స్థితిలో ఉన్నాడు, స్త్రీగ్రహము, అదే చంద్రుడు సఖ్యాత్రలో ఉన్నాడు, స్త్రీగ్రహము, అలాగే శుక్రుడు సఖ్యాత్రలో ఉన్నాడు, స్త్రీగ్రహము. ఈ స్త్రీగ్రహాలన్నీ కూడా చాలా బలంగా ఉన్నాయి కాబట్టి ఈ నెల అంతా కూడా అమ్మవారి నెలగా మనం పరిగణలోకి తీసుకోవాలి. అలాగే కుజుడు రవి కనిలో ఉన్నారు, అలాగే బుధుడు తులలో ఉన్నాడు, కేతువు వృశ్చికంలో ఉన్నాడు, వృశ్చికంలో వచ్చే స్థితి. అలాగే మకరంలో శని గురువులు ఉండి గురువు నిశ్చభంగ రాజయోగాన్ని ఇచ్చాడు. అలాగే చంద్రుడు చంద్రదృష్టి వలన అది గజకేశ్వర యోగం కూడా ఏర్పడింది. ఆ విధంగా మనం ఆలోచించినప్పుడు ఈ నెల అంతా కూడా అన్ని శుభంగా జరుగుతానని, దానిలో భాగంగా వృశ్చిక రాశి వారికి ఫలితాలు తెలియజేస్తాను. ఈ వృశ్చిక రాశి వారికి రాశిలోనే కేతు ఉన్నాడు. కేతు అంటే అరిష్టకారకుడు అంటారు, కానీ వచ్చే స్థితి వలన అతను శుభాన్ని ఇస్తాడని చెప్పవచ్చును. అలాగే శుభాన్ని, మంచి ధైర్య సాహసాలు ఇస్తాడని చెప్పవచ్చును. అది రాశ్యాధిపతి అయిన కుజుడు 11వ స్థానములడు, రాశ్య షష్టాధిపతి అయిన కుజుడు 11వ స్థానంలో మరో మిత్రుడితో కలిసి, రవితో కలిసి ఉన్నాడు కాబట్టి ఈ రాశికి సంబంధించిన పరిపాలన అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, లేదా పోలీస్ ఆఫీసులు కానీ, లేదా ఉద్యోగస్తులు కానీ సడన్గా లాభాలు వస్తాయని, ధైర్య సాహసాల వల్ల అధిక ఆదాయం వస్తుందని, అలాగే మార్కెటింగ్ వారు కింగుల కింద తయారవుతారని, అలాగే సెటిల్మెంట్ల ద్వారా ఆదాయం భూములు కలిసి వస్తాయని, భూములు అమ్మటం వల్ల భూములు మార్కెట్ పెరుగుతుందని, మార్కెటింగ్ స్కిల్ బాగుంటుందని, లాభస్థానంలో రవి వలన రాజకీయాలు బాగా లాభిస్తాయని, భూమి వ్యవహారాలు బాగా లాభిస్తానని, అంటే అన్ని రంగాల వారికి, అన్ని రంగాల వారికి కూడా భూములు, అలాగే రాజకీయాలు, రాజకీయ నాయకులు కలిసి వస్తారని చెప్పవచ్చు. దానిలో పోలీసు ఆఫీసర్లకి, రాజకీయ నాయకులకి ఎక్కువ ఫలితాన్ని పొందుతారని దీన్ని వివరిస్తున్నాను. ఈ విధంగా లాభస్థానం అన్ని లాభాలు ఇస్తుందని చెప్పవచ్చు. అది ద్వితీయాధిపతి గురువు తృతీయంలో ఉన్నాడు, కమ్యూనికేషన్ స్కిల్ బాగుంటుంది, అన్నదమ్ముల అక్కచెల్లతో రిలేషన్ బాగుంటుంది, ఎందుకంటే గజకేశ్వర యాగం, నీచభంగ రాజయోగం ఏర్పడింది. షార్ట్ జర్నీల వల్ల ఫలితాలు పొందగలుగుతారు. ఇక్కడ చతుర్థాధిపతి శని తృతీయంలో ఉన్నాడు కాబట్టి మీకు శుభాన్ని, ధైర్యం, శని మూడులో శుభాన్ని ఇస్తాడని మనం చెప్పవచ్చు. అలాగే పంచమాధిపతి గురుడు ఇక్కడే ఉన్నాడు, తృతీయలో ఉన్నాడు. అలాగే వీరికి
వీరు అయితే పంచమతి పిల్లల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి, సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరి పిల్లలు వీరు చెప్పిన మాట వినరు, ఎందుకంటే రవి కుజులు సప్తమ దృష్టితో పంచమాన్ని చూస్తున్నారు. సో వీళ్ళ పిల్లల విషయంలో జాగ్రత్త ఉండాలి. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులందరూ కూడా పరీక్షల విషయంలో చదువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు అందులో ఉంటే చాలా జాగ్రత్తగా ఉండి ముందుకి వెళ్తూ ఉండాలి. ఈ పిల్లలకి ఈ రాశి వారి యొక్క పిల్లలకి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉంటాయి. తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే షష్టాధిపతి లాభం మనం చెప్పి ఆల్రెడీ లాభాలు ఇస్తున్నాడని, అలాగే సప్తంలో రాహువు అంటే రాహువు పైన గురుదృష్టి అంటే ఆకస్మిక భవిష్యత్తు, ఆకస్మిక ఆదాయము, అదృష్టము కలిసి వస్తుందని చెప్పవచ్చును. అలాగే భాగస్వామితో రిలేషన్ బాగుంటుంది, భాగస్వామి వ్యాపారం కూడా బాగుంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అయితే అనుకునే ఆదాయాలు వస్తూ ఉంటాయి. ఈ రాశికి సంబంధించిన రైతులందరూ కూడా బాగానే కలిసి వస్తుంది. ఏడెనిమిది భాగ్యస్థానంలో చంద్రుడు ఉన్నతమైన వ్యాపారాలు, బట్టల వ్యాపారము, వస్త్ర వ్యాపారము, నీటి వ్యాపారము, బియ్యం వ్యాపారము, కూరగాయలు ఇటువంటివన్నీ కూడా ఈ వ్యాపారస్తులకు కూడా అధిక ఆదాయం సంపాదిస్తారని చెప్పవచ్చును. దశమాధిపతి లాభంలో వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్స్, మంచి మంచి ప్రమోషన్స్, మంచి మంచి గిఫ్ట్లు, మంచి మంచి రాజకీయ పదవులు, మంచి స్థితిని వీళ్ళు పొందగలరని మనం చెప్పవచ్చు. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి భవిష్యత్తు బంగారం, ఈ అక్టోబర్లో భవిష్యత్తుతో బంగారం అని మనం చెప్పచ్చు. అయితే వృశ్చిక నుండి వ్యయంలో శుక్రుడు బుధుడు ఉన్నప్పటికీ వీళ్ళకి ఏంటంటే బెడ్ కంపార్ట్స్ బాగుంటాయి, స్త్రీ సౌఖ్యం బాగుంటుంది అన్నమాట. అలాగే బుద్ధిబలంతో పనిచేయాలి, బుద్ధిని బాగా ఉపయోగించి వీళ్ళు చేయాలి, ముందుకెళ్ళిపోతూ ఉంటారు. ఈ రాశికి సంబంధించిన రైతులకు బాగుంటుంది. అలాగే రైతు పిల్లలైనా విద్యార్థుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగస్తులకి బాగుంటుంది, అలాగే వ్యాపారస్తులకు బాగుంటుంది, అలాగే రాజకీయ నాయకులకు తిరగలేదు. తర్వాత సినీ కళాకారులు క్రియేటింగ్ నాలెడ్జ్ బాగా కలిగి ఉంటారు, వారికి కూడా మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. వారికి కూడా భూముల వల్ల లాభం కలిసి వస్తాయి. వాళ్ళకి సెటిల్మెంట్ల వల్ల కూడా రాజకీయ నాయకులు సినీ కళాకారులు సెటిల్మెంట్లు చేసేవారు ఉన్నారు, వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఓం నమో నారాయణాయ.